ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త బంద్ చేపట్టిన ఔషధ దుకాణ యజమానులు గాజువాకలో బంద్ పాటించారు. కొత్త గాజువాక నుంచి ప్రదర్శన చేపట్టిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి అక్కడ గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రాజు తిరుపతిరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో ఔషధ వ్యాపారులంతా రోడ్డును పడే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఔషధ వ్యాపారంలో ఉన్న 8 లక్షల మంది కెమిస్ట్రీలు, వారిపై ఆధారపడి ఉన్న 80 లక్షల మంది ఉద్యోగులు రోడ్డును పడే పరిస్థితి ఉందని ఆందోళన చెందారు. ఆన్లైన్ విధానంతో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు లైసెన్సింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఫార్మసిస్ట్ ద్వారా, సూపర్వైజర్ ద్వారా మందులు అమ్మటం జరుగుతుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలకి తలొగ్గి ఈ ఫార్మసీ తీసుకురావటం వల్ల దాని వల్ల దేశవ్యాప్తంగా 8.5 లక్షల షాపులు, దానికి అనుగుణంగా పరోక్షంగా ఉపాధి పొంది 2 కోట్ల మంది దీనివల్ల ఉపాధి పోయి రోడ్డును పడతారు. దానికి నిరసనగా మేము ఆల్ ఇండియా అసోసియేషన్ బంద్ పిలుపు మేరకు స్టేట్ అసోసియేషన్ సదా తరఫున, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తున్నాం.